కేంద్ర ప్రభుత్వం నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 790 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని సరిగ్గా ఉపయోగించుకోనప్పుడు కూడా మీరు ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరిగింది. ఏదైతే ప్రశ్నించే గలం కోసం గతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల రాష్ట్రం ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చారు. కాకపోతే టీఆర్ఎస్ పార్టీ పని తీరు వల్ల పట్ల ఒక గలం కోసం మేము ఈరోజు మీ అందరిని కూడా ఓటు అభ్యర్థిస్తున్నాం. ఏదైతే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో 100,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మరి దాని గురించి ఇప్పుడు ఏమి మాట్లాడట్లేదు. నిరుద్యోగ వృత్తి పెట్టి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. అనేక మంది ప్రతి సంవత్సరం కూడా చదువుకొని బయటకు వచ్చినటువంటి అనేక మంది పిల్లల భవిష్యత్తుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటా ఉంది. మరి దాని పట్ల కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మేము మీ అందరిని అభ్యర్థిస్తున్నాం. గతంలో కూడా ఈ పట్టభద్ర నియోజకవర్గం ఏదైతే ఉందో పట్టభద్రుల ఎమ్మెల్సీగా గతంలో అనేకసార్లు బీజేపీని మీరందరూ కూడా సపోర్ట్ చేశారు, గెలిపించారు. ఈసారి కూడా గెలిపించాలని అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో 10 జిల్లాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఈరోజు 33 జిల్లాలు అయింది. కాకపోతే ఇక్కడ కూడా సరైనటువంటి సరిపడేటువంటి ఎంప్లాయ్మెంట్ లేదు. అదేవిధంగా ఉద్యోగాలు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఏ స్టాఫ్ కూడా సఫిషియెంట్గా లేదు. ఇవన్నిటి మీద మరి రేపు అడగాలి ప్రభుత్వాన్ని. ఒకే తాటి మీద వాళ్ళ కొత్త విషయం తీసుకొని వెళ్లకుండా, ఎందుకంటే ఇప్పటికే దాదాపు 160,000 కోట్ల రూపాయల అప్పు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఎవరు కూడా సరైన ప్రశ్నించే నాయకత్వం లేనటువంటి వల్ల ఇటువంటి పొరపాటు జరుగుతుంది. భవిష్యత్తులో మనందరి మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. కాబట్టి ఈసారి దయచేసి మీ అందరూ కూడా పెద్దవాళ్లకు నేను అభ్యర్థిస్తూ ఉన్నాను, ఈసారి ప్రశ్నించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం సరైన మార్గంలో పని చేయించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాల ఒత్తిడి పెంచడం కోసం మా అభ్యర్థిత్వాన్ని మీరు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని. అదేవిధంగా కొలసాని సుఖనాగర్ రావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ పని చేసుకుంటూ విషయంగా ఏంటంటే మొత్తం తెలంగాణలో కూడా పారిశ్రామికంగా వెనుకబడ్డ జిల్లా కరీంనగర్. ఒక ఉద్యోగులకు ఉపాధి కలిగే అవకాశం ఉన్నది. ఉద్యోగాలు అవి ఎట్లాగో అవి నింపాలని గెలవిస్తామని చెప్పని ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అదేవిధంగా మన చుట్టుపక్కల అగ్రికల్చర్ బేస్డ్ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతులకు అందరికి కూడా మరి ఉపాధి కల్పించడానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్నో స్కీములు వస్తున్నాయి. మరి ఆ స్కీములు మన దగ్గర ఇంప్లిమెంట్ చేసి మన దగ్గర పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వారు సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కనుక వారు
అదేది మీరు వారు వారి యొక్క గరాలు వినిపించి అటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేసినట్టే మరి యువతకు ఎంతో మేలేసి మరి ఆ విషయంగా మరి మీరు కృషి చేస్తారని చెప్పి నాయకులందరూ కూడా దీనికి రిప్రజెంట్ చేస్తారని చెప్పి నేను ఒక్కరే మేడం.